ప్రపంచవ్యాప్తంగా వరుసగా ప్రమాదాలు, దారుణాలు, ప్రకృతి బీభత్సాలు బాగా పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా భయమే తాండవిస్తోంది. కలియుగాంత సూచనల్లా ఇవి కనిపిస్తున్నాయి. ఆర్థిక కేంద్రమైన హాంకాంగ్ లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. శుక్రవారం ఉదయానికి వీధులు, సబ్వేలు నీటమునగడంతో పాఠశాలలను మూసివేశారు. ఈ మహానగరం 140 ఏళ్లలో ఈ స్థాయి కుంభవృష్టిని చూడలేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పల్లపు ప్రాంతాల ప్రజలను రక్షించడానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 1884 తరువాత ఒక గంటలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. కోలూన్ నగర ఉత్తర ప్రాంతంలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రిలోపు 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడింది. నగరంలోని కొన్ని చోట్ల గత 24 గంటల్లో 19.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరద కారణంగా నగరంలో చాలా చోట్ల రవాణా సేవలు, వ్యాపారాలు నిలిచిపోయాయి. మొరాకో తాజాగా ప్రకృతి విపత్తుతో వణికిపోయింది. తీవ్ర భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తులో 632 మంది దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా భూకంప లేఖినిపై తీవ్రత 6.8గా నమోదైంది. ఈ విపత్తులో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొరాకో ప్రభుత్వం ప్రాథమికంగా వెల్లడించిన నివేదిక ప్రకారం ఈ భూకంపం ధాటికి 632 మంది మృతి చెందారు. అల్హౌజ్, మురాకేష్, క్వార్జాజేట్, అజీలాల్ సహా పలు ప్రాంతాల్లో ఈ మరణాలు సంభవించాయి. మరో 300 మందికి పైగా గాయపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో భవనాలు కదిలిపోవటం కనిపించింది. దాంతో ప్రజలు కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశారు. గతేడాది దక్షిణాసియాను ఉక్కిరిబిక్కిరి చేసిన వేడి గాలులు 70 ఏళ్లలో అత్యంత తీవ్రమైనవని, లక్షల మంది ప్రజలపై ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపాయని గాంధీనగర్, జోధపూర్ ఐఐటీలు వెలువరించిన అధ్యయనం పేర్కొంది. ఇలాంటి వేడి గాలులు సమీప భవిష్యత్తులో మరింత పెరిగి ఉష్ణోగ్రతలు అధికం కావచ్చని, తద్వారా ఈ ప్రాంతంలో ఆహారం, నీరు, ఇంధన భద్రతకు ముప్పు ఏర్పడొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణాసియాలో మునుపెన్నడూ లేని విధంగా గతేడాది అత్యధికంగా ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య 35 రోజుల వ్యవధిలో 5 హీట్ వేవ్ స్పెల్స్ కొనసాగినట్టు ది ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్ లో ప్రచురితమైన ఈ అధ్యయనం పేర్కొంది. భారత్ సహా పలు దేశాలతో కూడిన ఈ ప్రాంతంలో చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 3.9 డిగ్రీల మేర పెరిగినట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా దారుణాలు, ప్రకృతి విపత్తులు సంభవిస్తున్న నేపథ్యంలో భారత్కు సైతం దారుణ ప్రమాదం పొంచి ఉందన్న జ్యోతిష్య సూచనలు జనాల అనుమానాలు అందర్నీ వణికిస్తున్నాయి.